నటే శ్రియ ఒకప్పటి క్రేజీ హీరోయిన్. ఈ బ్యూటీ ఉనకు 20/18 చిత్రంతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ఉత్తరాది అమ్మడు ఆ తర్వాత మలై తిరివిలయాడల్ ఆరంభం అలగయ్య తమిళ మగన్ శివాజీ చిత్రాల్లో నటించింది. అలా సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి విజయ్ ధనుష్ జయం రవి లాంటి ప్రముఖ నటులకు జంటగా నటించి క్రేజ్ సంపాదించుకున్న శ్రేయ ఆ తర్వాత ఇంద్రలో కత్తిల్ నా అలగప్పన్ చిత్రంలో హాస్య నటుడు వడివేల్తో ఐటమ్ సాంగ్ చేయడంతో ఆమె ఇమేజ్ పూర్తిగా డామేజ్ అయిపోయింది. అజిత్ తదితర స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వెనక్కుపోయాయి. దీంతో తెలుగు చిత్రాలపైనే ఆశ పెట్టుకున్న శ్రేయ అక్కడ కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే రావడంతో నటిగా వెనకబడిపోయిందనే చెప్పాలి. మొదటి నుంచి గ్లామర్ ని నమ్ముకున్న శ్రేయ నటనకు అవకాశం ఉన్న పాత్రలపై మక్కువ చూపలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ మధ్య పవిత్ర అనే తెలుగు చిత్రంలో వేస్తిగా నటించి ఒక సంచలనం సృష్టించాలని ప్రయత్నించింది. అది బెడిసికొట్టింది. మొత్తం మీద ఇటు తమిళంలో గాని అటు తెలుగులో గాని అవకాశాలు లేని శ్రేయకు తాజాగా కోలీవుడ్ లో ఒక అవకాశం వచ్చిందన్నది సమాచారం. అయితే అది హీరోయిన్ పాత్ర కాదు, మంచి మెచ్యూరిటీ గల ప్రౌడ్ పాత్ర అని తెలిసింది. నవ నటుడు కృష్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఏదేమైనా నటి శ్రేయ క్యారెక్టర్ నటిగా మారిపోయినట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణల శ్రేయ కూడా ఈ తరహా పాత్రలో ఒక రౌండ్ చుట్టేస్తుందో లేదో చూడాలి.